వర్షాని కూడా భయపడకుండా నాకైతే నిజంగా చెప్తున్నా కొద్ది వెనక్కి తిరుగు ఆడు కనబడతలేదు హుజూర్ నగర్ లో ఈరోజు జరిగిన ఈ ర్యాలీ చూస్తుంటే నాకు ఎలక్షన్ ర్యాలీ లాగా లేదు సైదు రెడ్డి గెలిచిపోయిండు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది తర్వాత జరిగే విజయోత్సవ ర్యాలీ జులూస్ లా ఉంది తప్ప నాకు తెలిసి ఎలక్షన్ ర్యాలీ లేకలేదు అంతేనా పక్కానా కారేనా సారేనా ఉత్తమన్న గడ్డం పెరగాల్సిందేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పాపం 2018 లో కూడా డైలాగులు కొట్టిండు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు అన్నాడు అన్నాడు గెలవకపోతే గడ్డం ఇది అన్నాడు ఏమైంది పాపం గడ్డం పెరిగి 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 ట్రిమ్మింగ్ చేసుకోలేదు అప్పట్లేదు పాపం ఆయన నాకు గెలవక అడుగుతా గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు గబ్బర్ సింగేనా ఆ గడ్డం పెట్టుకోగానే గబ్బర్ సింగ్ అయిపోయినా అనుకుంటున్నాడు నేను ఒకటే మీకు చేసే విజ్ఞప్తి 30 తారీఖు ఎలక్షన్ ఉంది మా తమ్ముడు సైదు రెడ్డి గారు నిజానికి నిజానికి ఫుల్ టర్మ్ పని చేయాల నిజంగా చెప్పాలంటే ఫుల్ టర్మ్ కాదు క్వార్టర్ టర్మ్ కూడా చేయాల ఎందుకంటే ఉప ఎన్నికలు గెలిచిండు నాలుగేళ్లు మీరు అవకాశం ఇచ్చిండ్రు ఆ నాలుగేళ్లలో దరిద్రం కొట్టు కోవిడ్ వచ్చింది కరోనా వచ్చింది రెండేళ్లు అందరూ మూతికి బట్ట కట్టుకుని ఇంట్లో కూర్చున్నాం అయినా రెండేళ్లలో సైదు రెడ్డి కేవలం రెండేళ్లలో సైదు రెడ్డి చేసిన పని రెండు టర్మ్లలో మంత్రిగా కూడా ఉత్తమ్ చేయలేదు ఇది వాస్తవం రెండు టర్ముల్లో 2004 నుంచి 14 దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయలేకపోయిన పని ఒక్క రెండేళ్లలోనే సైదు రెడ్డి చేసిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు చెప్పండి